మళ్ళా నమస్తే స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఉప్పాల అమర్నాథ్ దారుణ హత్యపై ఆందోళన పదో తరగతి చదువుతున్న బాలుడు ఉప్పాల అమర్నాథ్ దారుణ హత్యపై పల్నాడు జిల్లా వినుకొండలో ఆందోళనలు మిన్నంటాయి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవే ఆంజనేయుల ఆదేశాలతో పట్న పార్టీ అధ్యక్షులు ఆయాబ్ ఖాన్ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ సెంటర్లో నిరసన తెలియజేశారు రేపల్ల నియోజకవర్గం చెరుకుపల్లి మండలం రాజోలులో నిన్న వైకాపా అల్లరి ముకలే అమర్నాథ్ అనే బాలుడిని సజీవ దహనం చేశారని హంతకులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్నారు రాష్ట్రంలో నాలుగేళ్లుగా అరాచక పాలన సాగుతోందని ప్రజాస్వామ్యం బదులు అరాచక స్వామ్యం నడుస్తోందని ప్రతిపాటి తెలిపారు బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం ఉప్పలవారి పాలెంలో పదో తరగతి బాలుడి హత్య అత్యంత బాధాకరమన్నారు బాలుడి కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులు బీసీల మీద కానివ్వండి ఎస్సీ ఎస్టీల మీద కానివ్వండి మైనార్టీల మీద కానివ్వండి చివరికి దేవాలయాల మీద మసీదుల మీద చర్చిల మీద కూడా ఒకవైపు దాడులు జరుగుతూ ఉంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు మరి కరువైనటువంటి పరిస్థితుల్లో మొన్న అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ గారి కుటుంబాన్ని కూడా మరి కిడ్నాప్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం మరి దాడులు జరిగినప్పుడు హత్యలు జరిగినప్పుడు అత్యాచారాలు జరిగినప్పుడు మొట్టమొదటిగా మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఈ రాజకీయ దాడులు రాజకీయాలకు సంబంధం లేదని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వటం జరుగుతూ ఉంది మేము పోలీస్ డిపార్ట్మెంట్ ప్రశ్నిస్తూ ఉన్నాం రాజకీయాలు రాజకీయ దాడులు అని మేము అంటలేదు శాంతి భద్రతలను ఈ రాష్ట్రంలో కాపాడాలని పోలీస్ డిపార్ట్మెంట్ వారు డిఐజీ స్థాయి ఐజీ స్థాయి అధికారులు కూడా శాంతి భద్రతలు మరి సక్రమంగా ఉన్నాయి క్రైమ్ రేటు చాలా తక్కువగా ఉంది భారతదేశంలో మరి మన రాష్ట్రంలోనే శాంతి భద్రతలు బాగా ఉన్నాయని చెప్పి మరి అబద్ధాలు చెప్తా ఉంటే ప్రజలందరూ కూడా నమ్ముకునేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉందని చెప్పి మీ అందరికీ కూడా మనం చెప్తా ఉన్నాం మండలం కొత్తచెడ్డవారి పాలెం గ్రామానికి చెందిన పారా వెంకటేశ్వర్లు హార్ట్ స్ట్రోక్తో మృతి చెందడం ఎంతో బాధాకరంగా ఉందని పలువురు మిత్రులు తెలియజేశారు అనంతరం ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తూ ఆయన పెద్ద కర్మ సందర్భంగా భారీ స్థాయిలో పులిహోర బజ్జీ పంపిణీ చేశారు పది 15 ఏళ్ల పాటు ఉండాల్సినటువంటి 67 ఏళ్ల వయసులో అకాల మరణం చెందినటువంటి మా అందరూ కూడా ఎంతో బాధను కలిగించింది అటువంటి వ్యక్తులు సమాజంలో అందరికీ పోయిపోయి వ్యక్తులు పార్టీలకు కానీ కులాలకు కానీ బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలంలో పదో తరగతి విద్యార్థిపై పెట్రోల్ దాడి చేసిన వెంకటేశ్వర్ రెడ్డిని ఎన్కౌంటర్ చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు విద్యార్థి అక్కపై అసభ్యంగా ప్రవర్తిస్తున్న వెంకటేశ్వర్ రెడ్డిని అడ్డుకున్న పదో తరగతి విద్యార్థిని పెట్రోల్ పోసి తగలబెట్టడం దుర్మార్గమైన చర్య అన్నారు మహాత్మాగాంధీ కలలు కన్న రోజు ఎప్పటికీ వస్తుందో ఆడపిల్లలు అర్ధరాత్రి ఒంటరిగా తిరిగిన రోజు నిజమైన స్వతంత్రం వచ్చిందని ఆయన చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తు తెచ్చుకున్నట్లయితే అర్ధరాత్రి దేవుడెరిగా పట్టపగలే తిరిగే పరిస్థితి లేదని వెంటనే ప్రభుత్వాన్ని ఆ కుటుంబానికి 1 కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు ఆ పిల్లోడు మరణ వాగ్మూలం ఇస్తూ నా పైన మా అక్కను కాపాడుకోవడానికి నేను ప్రశ్నించినందుకు నా పైన పెట్రోల్ పోసి వెంకటేశ్వర రెడ్డి అనే ఒక వైసీపీ గుండా నా పైన పెట్రోల్ పోపించి నన్ను ఈ విధంగా కాల్చాడు అని చెప్పడం జరిగింది మహిళల పైన రక్షణ లేదు యువతల చిన్న లేదు పెద్ద లేదు ఆడపిల్లల మీద దాడులు అమాంతంగా పెరిగిపోతూ ఉన్నాయి నియంత్రించే చట్టాలు కానీ ఈ చట్టాల్లో లోపాలని అడ్డం పెట్టుకొని ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఎక్కడో చాట మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి వీటన్నింటినీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని నివారించి వీటి మీద కఠినమైన చట్టాలు తీసుకురాకపోతే ఆడపిల్లల్ని చదువుకోవడానికి బయటికి పంపించి గుండెల మీద చేతులు వేసుకునే పరిస్థితిలో తల్లిదండ్రులు లేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లోని పోలీస్ వ్యవస్థ వైసీపీ నాయకుల చేతిలో కీలుబొమ్మగా తయారైపోయిందని ఐటీడీపీ ఈపూర్ మండలం కన్వీనర్ రజక సాధికారిక సమితి రాష్ట్ర సోషల్ మీడియా సభ్యులు కోమటిగుంట శ్రీహరి తెలియజేశారు
రజక సోదరుడు టీడీపీ బీసీసీఎల్ కార్యనిర్వహణ కార్యదర్శి రజక రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్ కొండపల్లి రవి ఇంట్లో లేని సమయంలో మహిళలు పసిపిల్లలతో అసభ్యకరంగా మాట్లాడుతూ వారిని బెదిరిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టడానికి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సదరు విషయాన్ని రజక జాతి మొత్తం ఎంత దూరం వెళ్లడానికి అయినా సిద్ధంగా ఉన్నామని ఆయన తెలియజేశారు. ఇంతటితో వినలేని సమాప్తం. తిరిగి రేపటి వినలేనిస్లో కలుసుకుందాం. నమస్కారం.